This video is brought to you by AKS IAS. Answer writing? Answer writing even practice just for it. Narrating much you know. Round is all clear. So that I can tell you with my own experience. It doesn't matter. ఇంకొకటి ఏంటంటే 3 గంటల్లో 20 క్వశ్చన్లు రాయడానికి వెళ్ళినప్పుడు అన్నిటికన్నా బ్యూటిఫుల్ ఉన్న హ్యాండ్ రైటింగ్ కూడా వర్స్ట్ అయిపోతుంది. సో దెర్ ఈజ్ నో కాంపిటీషన్ దేర్. హ్యాండ్ రైటింగ్ పెద్ద మ్యాటర్ కాదు, బట్ ఇట్ మస్ట్ బి లెజిబుల్, దట్ ఈస్ దేర్. లెజిబుల్ ఉండాలి, నీట్ ఉండాలి పేపర్. అంటే ఇష్టం వచ్చినట్టు గీతలు గీయకుండా లెజిబుల్ ఉండి నీట్ ఉంటే సరిపోతుంది. హ్యాండ్ రైటింగ్ డజంట్ మ్యాటర్. నా హ్యాండ్ రైటింగ్ అసలు బాగోదు. హ్యాండ్ రైటింగ్ పెద్ద విషయం కదా. ఆన్సర్ రైటింగ్ వచ్చేసి ఇప్పటి నుంచే అంత స్ట్రెస్ తీసుకోకండి. ఆన్సర్ రైటింగ్కి ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయండి. గేమ్లోకి వెళ్ళి అవుట్ అయిపోతారు ఆన్సర్ చేయకపోతారు. ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కాంపిటేటివ్. 2013-14 కన్నా ముందు ఏమవుతున్నాయంటే కోచింగ్ ఉంటే ఢిల్లీలోనే ఉంటుండే. ఎవడో పైసలు ఉన్నాడో లేకపోతే చదువుకున్నాడో పోయి చదువుకొని ఆడ క్లియర్ చేస్తుండే. ఇప్పుడు అట్లా లేదు కదా, ఇంటర్నెట్ వచ్చింది. ప్రతి ఒక్కటి ఆన్సర్ రైటింగ్ అంటుండే. ఎవరిని చూడు ప్రతి వెబ్సైట్లో టుడేస్ ఆన్సర్ రైటింగ్ అని చెప్పేసి పెట్టేస్తుంది. సో కాంపిటీషన్ పెరిగింది. నవ్ ఎవ్రీబడీ ఈజ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. అందరూ 20 మార్కులు ఆన్సర్ చేసినప్పుడు అక్కడ క్వాలిటీ మ్యాటర్ అవుతుంది. ఒకప్పుడు ఎవరు 20 మార్కులు చేయకపోతుండే. మీరు అందుకు సీన్ వీడియోస్ ఆఫ్ యూ టాపర్స్, పేర్లు ఎందుకులే కానీ టాపర్స్ వీడియోస్ చూసినాను. ఈ క్లియర్డ్ ఇన్ ఫిఫ్త్ అటెంప్ట్లో ర్యాంక్ 1 ఉండే. ఆయన 5th attempt వరకు డి నాట్ రైట్ ఫుల్ 20 మార్కర్స్ అన్ని 20 క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయాలంట. వాజ్ యాక్చువల్లీ షాక్డ్. నేను ఫస్ట్ టైం రాసినప్పుడు నేను అన్ని కంప్లీట్ చేసిన. దట్ ఈస్ బికాజ్ ఐ హ్యావ్ న్యాచురల్ అడ్వాంటేజ్. నేను స్పీడ్గా రాస్తాను. నేను షాక్ అయినా, అయ్యా అవునా 5th attempt దాకా నాకు తెలియలేదా అన్ని ఆన్సర్ రాయాలని. కానీ ఓన్లీ దెన్ ఐ రియలైజ్డ్ అప్పటి వాళ్ళు దే డోంట్ నో ప్రాపర్లీ. కానీ నవ్ ఎవ్రీబడీ ఈజ్ రైటింగ్ ఆల్ ది ఆన్సర్స్. అట్లీస్ట్ దే ఆర్ కంప్లీటింగ్ 19 క్వశ్చన్స్ ఇన్ 20 టైంలో. అంతే కదా. ఇప్పుడు 15-16 క్వశ్చన్స్ రాసి మీరు అన్నిట్లో అబవ్ యావరేజ్ పర్ఫార్మేషన్ అనుకుందాం. 20 క్వశ్చన్స్ రాసి మీరు అన్నిట్లో యావరేజ్ పర్ఫార్మేషన్ అనుకుందాం. 20 క్వశ్చన్స్ రాసడానికి ఎక్కువ మార్కులు వస్తాయి. సో మెయిన్స్లా డోంట్ ట్రై టు రైట్ ద బెస్ట్ ఆన్సర్. బెస్ట్ ఆన్సర్ అవసరం లేదు. యావరేజ్ రాసుకుంటే వాళ్ళు 20 కంప్లీట్ చేయాలి, అంతే సరిపోతుంది. ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు కూడా డోంట్ బీ హార్ష్ ఆన్ యువర్ సెల్ఫ్. అరే ఈ ఆన్సర్ ఏంది, వీడు అట్లా రాసిండు, అంత మంచిగా రాసిండు ఏంది. ఆన్లైన్ అప్లోడ్ చేస్తుంటారు ప్లాట్ఫామ్స్లలో. వాడు అర్థం రాస్తాడబ్బా. రేపు పొద్దున మనకు దొరికేది 7 నిమిషాలు. 7 నిమిషాలలో ఎవడు మేనేజ్ చేయగలుగుతాడు ఆన్సర్ని, వాడే ఎగ్జామ్ క్లియర్ చేస్తాడు. సో యూ జస్ట్ హ్యావ్ టు మేనేజ్. రిలవెంట్ కంటెంట్ రాయాలి. నేను మేనేజ్ అంటే ఏది పడుతుంది రాయాలని నేను కూడా అంటాను. రిలవెంట్ కంటెంట్ రాయాలి. క్వశ్చన్ని అడ్రస్ చేయాలి. క్వశ్చన్ అడ్రస్ చేయడం ఎవరైతే నేర్చుకుంటారో ఆన్సర్ రైటింగ్ చాలా ఈజీ. ఇప్పుడు హౌ హ్యాజ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 లేకపోతే హౌ హ్యాజ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2010 ఇంపాక్టెడ్ ట్రైబల్స్ అని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. క్వశ్చన్ డిమాండ్ ఏంది, అది ఇంపాక్ట్ ఎట్లా చేసింది అనేది క్వశ్చన్ మెయిన్ డిమాండ్. జనాలు ఏం చేస్తారు తెలుసు ఫారెస్ట్ రైట్ యాక్ట్ గురించి, దాన్ని ప్రావిజన్ రాసుకుంటూ పోతారు. దట్ ఈస్ నాట్ నీడెడ్. క్వశ్చన్ అడ్రస్ చేయడం నేర్చుకోవాలి. క్వశ్చన్ కరెక్ట్ చదవాలి. 2 సార్లు చదవండి క్వశ్చన్ని. వాడు ఏం అడుగుతుండో, వాడు ఒకటే అడుగుతాడు, ఒకటే డైమెన్షన్ అడుగుతాడు. ఆ డైమెన్షన్ మాత్రం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. హౌ డిడ్ ఇట్ ఇంపాక్ట్ అంటే అది ఎట్లా ఇంపాక్ట్ చేసిందో అది మాత్రమే చెప్పేసి కథం చేస్తే సరిపోతుంది ఆన్సర్. వెరీ ఈజీ. లాస్ట్ టైం దెర్ వాజ్ ఎ క్వశ్చన్ దేని మీద, హౌ హ్యాజ్ నార్మల్గా ఎట్లుంటుందంటే హౌ హ్యాజ్ రిలీజియస్ రిచువల్స్ ఇంపాక్టెడ్ సెక్యులరిజం అని క్వశ్చన్ వస్తుంది. అంటే ఇప్పుడు జల్లికట్టు ఉంది. జల్లికట్టు అనేది ఇంపాక్ట్ ఏంది దాంది సెక్యులరిజం మీద అనే క్వశ్చన్ అందరు ప్రిపేర్ అయిపోతారు. కానీ లాస్ట్ టైం ఉల్టా క్వశ్చన్ వచ్చింది, హౌ హ్యాస్ సెక్యులరిజం ఇంపాక్టెడ్ రిలీజియస్ బిలీవ్స్ అని. నోబడీ హ్యాస్ థాట్ ఇట్. ఎవరు ఆలోచించలేదు. అట్లాంటి టైంలో మీరు యాక్టివ్ ఉండాలి. అరే ఇది కూడా ఒక డైమెన్షన్ ఉంది కదా, ఇది కూడా మనం ప్రిపేర్ అయిపోవాలి కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్స్ ప్రిడిక్టబుల్, కొంచెం క్వశ్చన్స్ తెలిసిపోతే ముందు రిపీట్ అవుతాయి, చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఇఫ్ యూఆర్ డూయింగ్ ద లాస్ట్ 7 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్, అవే క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఎనీథింగ్ ఎల్స్? ఆల్ గుడ్? Interview is very random. Personality wise మీరు డెవలప్ చేసుకోవాలి. ఆ లాస్ట్ నెల రోజులు వేసేది ఏమి ఉండదు. ఇప్పటి నుంచే మీ పర్సనాలిటీలా కరెక్ట్ ట్రైట్స్ ఉన్నాయా, ఒక బ్యూరోక్రాటిక్ కావాల్సినవి, ఒక యాక్టివిస్టిక్ కావాల్సినవి కాదు, ఒక బ్యూరోక్రాటిక్ కావాల్సిన ట్రైట్స్ ఉన్నాయా మీ దగ్గర, మీరు ఆనెస్ట్ ఉన్నారా, మీకంటూ ఒక వాల్యూస్ ఉన్నాయా, అవి ఉంటే ఐ డోంట్ థింక్ మీకు తక్కువ మార్క్స్ పడతాయి అనేది అనుకోను. బట్ సపరేట్గా ప్రిపరేషన్ ఏమి ఉండదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.